జిల్లా గూడూరు డివిజన్ వాకాడలో బ్యారేజ్ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరిసర గ్రామాలు ముంపుకు గురికాకుండా ఇసుక బస్తాలతో ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకట్ట వేశారు. 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంకు అతి దగ్గరలో ఉన్న వాకాడ మండలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్ వద్ద వరద నీరు అధిక మోతాదులో నమోదైంది. దీనితో అధికారులు బ్యారేజ్ లోని 9 గేట్లను ఎత్తారు. 10,000 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. దాని ప్రభావం గంగనపాలెం వద్ద వంతెన పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఎక్కువ అవడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. Thank you.